కుటుంబాల చేతుల్లో బందీ అయిపోయిందన్నారు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి. ఒకటి కల్వకుంట్ల కుటుంబం, రెండోది ఓవైసీ కుటుంబం అన్న కిషన్ రెడ్డి ఈ రెండు కుటుంబాలే తెలంగాణను శాసిస్తున్నాయని విమర్శించారు. తెలంగాణ వద్దన్న వారితోనే కేసీఆర్ చేతులు కలిపారని అన్నారు. ఈరోజు తెలంగాణ రెండు కుటుంబాల చేతులు బందీ అయిపోయింది. ఒకటి కల్వకుంట్ల కుటుంబము, రెండు ఓవైసీ కుటుంబం. ఈ రెండు కుటుంబాలు కలిసికట్టుగా ఈరోజు తెలంగాణను శాసిస్తున్నటువంటి పరిస్థితి, తెలంగాణను పరిపాలిస్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తాము. ఏ అయితే ఓవైసీ కుటుంబం మజ్లిస్ పార్టీ ఆ రోజు తెలంగాణ ఉందని, తెలంగాణ రావద్దని, తెలంగాణ అవసరం లేదని చెప్పింది, అటువంటి పార్టీతో ఈరోజు టిఆర్ఎస్ పార్టీ చేతులు కలిపి మనల్ని శాసిస్తున్నటువంటి పరిస్థితి. మరొక దిక్కు తెలంగాణను వ్యతిరేకించినటువంటి వాళ్ళందరూ కూడా ఈరోజు మంత్రులుగా చేరామని మన నెత్తిన కూర్చోబెడుతున్నటువంటి పరిస్థితి. తెలంగాణ ఉద్దండినటువంటి వాళ్ళు, తెలంగాణ ఉద్యమకాలం మీద కేసులు పెట్టించినటువంటి వాళ్ళు, తెలంగాణ ఉద్యమకాలను వేధించినటువంటి వాళ్ళు, అనేక పార్టీలు ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా ఈరోజు మంత్రులుగా చేసి, ఎంపీలుగా చేసి, ఎమ్మెల్యేలుగా చేసి ఈ రకంగా అన్యాయంగా అక్రమంగా కేసులు పెట్టించి పోలీసుల మీద ఒత్తిడి తెచ్చి ఈరోజు వేధిస్తున్నటువంటి పరిస్థితి తెలంగాణలో కనిపిస్తుంది. నేను మనవి చేస్తాను, ఈరోజు టీఆర్ఎస్ పార్టీ కానీ ముఖ్యమంత్రి గారి మనవి చేస్తాను, ఇది వెస్ట్ బెంగాల్ కాదు, ఇది తెలంగాణ. ఇది ఉద్యమాల గడ్డ, ఇది పోరాటాల గడ్డ. ఈ యొక్క గడ్డ మీద నిజాం ఎదిరించినటువంటి చరిత్ర ఉన్నది. నిజాం యొక్క నియంత్రిత పాలనకు తుపాకులు ఎక్కువ పెట్టి పోరాటం చేసినటువంటి చరిత్ర ఈ యొక్క రజాకారులకు వ్యతిరేకంగా తెలంగాణ గడ్డ మీద కనిపిస్తుంది.